హాయ్ అండి, ఎలా ఉన్నారు? సునీత కిచెన్కి స్వాగతం అండి. నేను మీకు ఈరోజు క్యారెట్ స్వీట్ కార్న్ రైస్ ఎలా రెడీ చేయాలో చూపిస్తున్నానండి. చూసి నేర్చుకోండి, చాలా ఈజీగా ఉంటుంది, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఓకేనండి. ఫస్ట్ మనం ఏం చేయాలంటే, దీనిలో ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలండి కుక్కర్లో. అందులో లైట్గా మసాలా దినుసులు కూడా వేసుకోవాలి. తర్వాత కొంచెంగా జీలకర్ర కూడా వేసుకోవాలండి, కొంచెం బాగా ఆపాలి. ఛానల్ని మేము సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ కొట్టి షేర్ కూడా చేయండి. ఎందుకంటే నేను ఏ నోటిఫికేషన్స్ మీకు ఏమైనా నేను వీడియో చూపించాను నోటిఫికేషన్ వస్తుందో మీకు వస్తాయండి. ప్లీజ్ షేర్ చేయండి, తప్పకుండా మర్చిపోకండి. వీడియో చివరి వరకు చూడండి. ఈ మసాలా దినుసు వేగిన తర్వాత చూడండి, అల్లం వెల్లుల్లి కూడా కష్టపడ్డాన్ని తీసుకొని వేసుకోవాలి. ఫస్ట్ మనం రైస్ చేసుకున్నామండి. రైస్ చేసుకున్నామండి. బాగా వేసుకోవాలి. తర్వాత ఇందులో సాల్ట్ వేసి వాటర్ వేసుకొని రైస్ ఫస్ట్ ఉడికించుకుందామండి. బాగా వేగింది కదండి, ఇప్పుడు వాటర్ వేసుకుందాము. ఒక గ్లాస్కి 2 గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి. 2 గ్లాసెస్ వాటర్ వేసుకుందామండి. ఫస్ట్ ఈ రైస్ ఒక 3 విజిల్స్ పెట్టి ఉడికించుకున్నామండి మూత వేసంలో. మూడు విజయం వచ్చాక ఆఫ్ చేసేసి ఒక కప్పులో తీసుకున్నాము రైస్. అలాగే మనం అటువైపు స్వీట్ కార్న్ లైట్గా సాల్ట్ వేసి బాయిల్ చేసుకున్నాము.
పచ్చివాసన రాకుండా ఉంటాయి. స్నాక్స్ కానీ లంచ్ టైంలో కానీ మాకు ఈవినింగ్ టైంలో కానీ పిల్లలకి చాలా బాగా తొందర అయితే లంచ్ బాక్స్లో కూడా పెట్టాలి. హాయ్ అండి, ఇలా బాండీలో ఆయిల్ వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్ చేసుకొని బాగా ఆపాలి సార్. కొంచెం ఉప్పు వేసుకున్నాము, తొందరగా మగ్గుతాయి. మీ వచ్చినండి, నెయ్యైనా ఆయిల్ అయినా ఏదైనా వేసుకోవచ్చు, కానీ గోల్డెన్ బ్రౌన్ వచ్చేసి బాగా ఆపండి. ఆనియన్స్ వేగాయి కదా, ఆనియన్స్ వేగాక స్వీట్ కార్న్, క్యారెట్, కరివేపాకు, జీడిపప్పు అన్నీ కలిపి వేసి బాగా వేపుకోవాలండి. ఓకేనండి, ఇలా బాగా వేయించుకోవాలండి. ఇలా బాగా వేయించుకున్న తర్వాత మనం ఇందులో కొంచెం మీ ఇష్టం స్పైసీకి తగ్గట్టు కొంచెం కారమైనా వేసుకోవచ్చు, లేకపోతే లేదండి, చిన్న మసాలా కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది. గరం మసాలా ఉండదు, ఇలా ఎర్రగా వేసుకోవాలి. రైస్ ఇందాక మనం ఉడకబెట్టుకున్నాం కదండి, ఆ రైస్ ఇప్పుడు ఇందులో వేసుకుందాము. వేసుకొని బాగా కలుపుకుందాం. చాలా సింపుల్ అండి, మీరు ఈజీగా నేర్చుకోవచ్చు. పిల్లలకి స్నాక్స్లో, లంచ్ బాక్సుల్లో కానీ, ఈవినింగ్ టైంలో కానీ ఇప్పుడు తిన్నా చాలా బాగుంటుంది. ఫ్రైడ్ రైస్, స్వీట్ కార్న్స్, క్యారెట్స్ అన్నీ హెల్త్కి మంచివి కాబట్టి. ఓకేనండి, మీరు ట్రై చేయండి, మీరు ట్రై చేస్తే టేస్ట్ ఎలా ఉంటుందో మీకే తెలుస్తుంది. జీడిపప్పులు ఇవన్నీ వేసుకుంటే టేస్టీగా బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు మన రైస్ రెడీ అయిపోయింది, ఇప్పుడు కొత్తిమీరతో సర్వ్ చేసుకోవడమేనండి. చూడండి ఎంత బాగుంది చూడడానికి కూడా. మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి, బాయ్, మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం. స్వీట్ అండ్ క్యారెట్ రైస్ రెడీ అయిపోయింది చూడండి.